హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సిస్టర్ వ్లాగ్స్. నేను మీ సాహితి అండ్ శరణ్య. ఈరోజు మేము చూపించబోయే వీడియో ఏంటి అంటే మామిడి ఆకులతో డెకరేషన్ అండి. సో దీనికి మేము ఆరెంజ్ కలర్ బంతిపూలు, ఎల్లో కలర్ బంతిపూలు, మామిడి ఆకులు తీసుకున్నాము. సో దీంతో ఎలా డెకరేషన్ చేసుకోవాలో చూపించబోతున్నాం, చూడండి. ఫస్ట్ మామిడాకు తీసుకొని రెండు తీసుకున్నానండి, ఇలా పెట్టుకొని దానికి ఇంకొకటి తీసుకొని క్రాస్గా పెట్టుకున్నాను. ఇలా క్రాస్గా పెట్టుకున్న తర్వాత దానికి ఇప్పుడు స్టాప్లర్తో పిన్ చేస్తున్నానండి. ఇలా పిన్ చేస్తే ఏంటి అంటే అవి కదలకుండా ఉంటాయి. సో ఇప్పుడు మనం దీనికి ఎల్లో కలర్ బంతిపూ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక సూదితోని కింద నుండి మీదికి తీసుకోవాలి, దానికి బంతిపూ కుచ్చుకోవాలి. ఇలా కుచ్చిన తర్వాత మీద నుండి తీయాలి. ఇలా తీసాక మళ్ళీ పైన నుండి మళ్ళీ కిందికి తీయాలి. సేమ్ ఫస్ట్ కింద నుండి మీదకి ఎలా తీసామో అలాగే. ఇలా తీసుకోవాలి, నీట్గా తీసుకోవాలి. దారం ఏమి అలా మీద మిగలకుండా తీసుకోవాలండి. ఇప్పుడు అలా తీసుకున్నాక కిందకి కట్ చేసేసి ఫస్ట్ దాని దారం ఉంది కదా, సో ఇది కట్ చేసుకొని అది ఇది ముడి వేసాను నేను. సో ఇలా ముడి వేసుకోవాలి. ఎల్లో కలర్ బంతిపూతో ఎలా చేసుకోవాలో చూపించాం కదా. ఇప్పుడు సేమ్ ఆరెంజ్ కలర్దే ఇంకొకలాగా ముడి వేసుకోవడం చూస్తాము, చూడండి. ఇలా సేమ్ ఆకులు తీసుకున్నారు కదా, దానికి స్టాప్లర్ చేయండి. ఆరెంజ్ కలర్ బంతిపూను తీసుకొని సేమ్ కింద నుండి మీదికి తీయాలి. ఇలా తీసాక ఆరెంజ్ కలర్ బంతిపూ కుచ్చుకోవాలి. ఇలా మీదికి తీసుకున్నాక మళ్ళీ మీద నుండి కిందికి తీయాలి. కిందికి తీసాక ఇప్పుడు మనం ఇందాక ఇక్కడ ముడి వేసుకున్నాం కదా, సో ఇది ఏంటి అంటే మళ్ళీ కింద నుండి మళ్ళీ మీదికి తీయాలి. మీదికి తీసి మళ్ళీ మీద నుండి మళ్ళీ కిందకి. ఫస్ట్ మీద నుండి కిందికి తీసుకున్నాం కదా, ఆ దారం ఉంటుంది కదా, దాంట్లో నుండి బయటకి సూది తీసి ఒక రౌండ్ దారం చుట్టాలి సూదికి. అలా చుట్టి ఇలా తీస్తే అది ముడి పడిపోతుంది. ఇది ఇంకొక మోడల్ అండి. ఇప్పుడు దాన్ని కట్ చేసేసుకొని దారంని ఇది రెడీ. ఇలా కట్ చేసేసుకోవాలి దారంని. ఇప్పుడు మామిడాకులతోనే ఇంకొక వెరైటీ చూపించబోతున్నాను. ఇలా మామిడాకు తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దానికి మేము దీనికి చామంతి పూలు తీసుకున్నాము. సూది మీద కింద నుండి మీదికి తీసుకొని ఇప్పుడు దానికి చామంతి పువ్వు పెట్టుకోవాలి. ఇలా చామంతి పువ్వు తీసుకొని మళ్ళీ మీద నుండి మళ్ళీ కిందికి తీయాలి. ఇలా తీసుకొని మళ్ళీ కింద నుండి మీదికి. ఇలా కింద నుండి మీదికి తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ మీద నుండి కిందికి. ఇలా ఎన్నిసార్లు ఎందుకు అంటే పువ్వు వెయిట్ ఉంటుంది కదా, ఆకు నుండి పడిపోకుండా ఉండడానికి కొంచెం గట్టిగా ఉంటుంది అట్లా అన్ని 2 టైమ్స్ తీసుకుంటే. సో ఇలా దాంట్లో నుంచి బయటకు తీసి సూదికి దారం చుట్టి ముడేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా అన్ని చేసి పెట్టుకున్న తర్వాత ఒక సూది దారం తీసుకొని దానికి మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డ్ చేసిన దాంట్లో నుండి అవి ఇలా 1 బై 1 ఎక్కియాలి. ఇలా ఎక్కించిన తర్వాత ఇలా పెట్టుకోవాలన్ని. సో చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా చూడ్డానికైతే. ఇప్పుడు మనం ఇంకొక వెరైటీ అండి మామిడాకులతోనే. ఇలా మామిడాకులు తీసుకొని
దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. పైనుండి కిందికి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా మూడు ఆకులు తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అక్కడ సెంటర్లో కింద స్టాప్లర్ చేసుకోవాలి. ఇలా స్టాప్లర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టాప్లర్ చేసుకున్నాక దీనికి మనము పువ్వుతో కుచ్చుకోవాలి. సూది తీసుకొని సూది దారం తీసుకొని ఇలా కింద నుండి మీదికి కుచ్చి నేను దీనికి ఎల్లో కలర్ బంతి పువ్వు తీసుకున్నాను. ఇలా పైకి తీసి మళ్ళీ పైనుండి కిందకి తీసి మళ్ళీ కింద నుండి మీదికి తీయాలి. ఇలా కింద నుండి మీదికి తీసుకున్నాక మళ్ళీ మీద నుండి కిందికి తీయాలి. ఇలా తీసేశాక ఫస్ట్ ముడేసుకున్న దాంట్లో నుంచి సూది పెట్టుకొని ఫస్ట్ పైనుండి కిందికి తీసుకున్న దారం ఉంటుంది కదా, దాంట్లో నుండి సూది పెట్టి ఒక రౌండ్ దారం చుట్టి ఇలా టూ రౌండ్స్ దారం చుట్టుకొని ఇలా మీది కనాలి. సో అది ముడి పడిపోతుంది, చాలా గట్టిగా ఉంటుంది ఆ ముడి, ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ ముడి వేసుకున్నాక కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వెరైటీ అండి మామిడాకులతోనే. ఇలా నాలుగు ఆకులు తీసుకున్నాము, ఆకులు రివర్స్ పెట్టుకొని ఒకటి స్ట్రేట్గా పెట్టి దానికి రెండు అడ్డంగా పెట్టుకొని ఆకులు ఇంకొకటి ఇలా మీదికి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు సెంటర్లో స్టాప్లర్ ఇలా చేశాక ఆ ఆకుల్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కింద ఆకు వదిలేసి పైన మూడు ఆకుల్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మళ్ళీ స్టాప్లర్తో పిన్ కొట్టుకోండి. ఇలా కొట్టుకొని ఇలా చూడండి, ఇది ఇంకొక మోడల్ అండి. సో చూసారు కదా, ఇలా అన్నీ మేము రెడీ చేసుకున్నాము. ఆ రెడీ చేసుకున్నవన్నీ మేము అమ్మవారి వెనుక అలంకరించాము. ఇలా చూడండి ఎంత ఎంత బాగా కనిపిస్తున్నాయో అలంకరిస్తే. సో మీరు ట్రై చేయండి, మాకు ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఇప్పటివరకు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.